మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అన్ని రాశులపై ప్రభావం మంచి చెడు మీకేదుందో చూడండి. రాహువు కేతువు గురించి మనందరికీ తెలుసు. కేతువు ప్రభావం ఏడాది ఎలా ఉంటుందో తెలుసుకోండి. మరి ఈసారి మకరంలో కేతువు ప్రవేశించాడు. ప్రతి రాశిలో రాహు కేతువులు 18 నెలల పాటు ఉంటారు. 2019 మార్చి 7న ధనుసు రాశిలోకి కేతువు ప్రవేశిస్తాడు. 23 సెప్టెంబర్ 2020న మళ్లీ వృశ్చిక రాశిలోకి వెళ్తాడు. అయితే కేతువు 2019లో చాలా రాశులపై తన ప్రభావం చూపుతాడు. కొన్ని రాశులకు మంచి చేస్తే మరికొన్ని రాశులకు చెడు చేస్తాడు. కొన్ని రాశుల జీవితంలో కేతువు సంతోషాన్ని నింపనున్నాడు. మేషరాశిపై కేతువు ప్రభావం ఇలా ఉండనుంది. మేషరాశిలో దమంలో కేతువు ఉంటాడు. మార్చి తర్వాత నవమంలో కేతువు మేషరాశిలోకి వస్తాడు. దీంతో మేషరాశిపై కేతువు ప్రభావం కొంతమేరకు ఉంటుంది. వీరు ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే వీరు అనుకునే పనులు అంత త్వరగా పూర్తి కావు. పెట్టుబడుల విషయంలో చాలా ఇబ్బందులు పడతారు. వ్యయం విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. మీ తండ్రితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మీ తండ్రి గారి ఆరోగ్య పరిస్థితి కాస్త బాగుండకపోవచ్చు. మీరు ఎవరికైనా సరే నల్ల నువ్వులను దానంగా ఇవ్వండి. దీనివల్ల మీరు కష్టాల నుంచి బయటపడచ్చు. వృషభరాశిపై కూడా కేతు ప్రభావం ఉంటుంది. వృషభరాశి వారికి ఏడాది కాస్త గడ్డుకాలమే. వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీకు ఆదాయం తగ్గుతుంది, ఖర్చులు పెరుగుతాయి. కొందరు వ్యక్తుల చెడు ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. మీరు కాస్త ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపాలి. మీ కుటుంబంలో కొన్ని రకాల ఆటంకాలు కలగొచ్చు. స్నేహితులతో విభేదాలు రావచ్చు. వీరు నువ్వుల నూనెను దానంగా ఇవ్వండి. మిథున రాశి వారిపై కూడా కేతు ప్రభావం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. మీ భార్య లేదా భర్తతో కొన్ని రకాల అభిప్రాయ భేదాలు రావచ్చు. అందువల్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశం ఉంది. మీరు వినాయకుడికి గరికతో పూజ చేయండి. కర్కటక రాశిపై కూడా కేతు ప్రభావం ఉంటుంది. మీరు పనిచేసే ప్రాంతంలో మీకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అలాగే డబ్బు సంపాదించే విషయంలో కూడా సమస్యలను తలెత్తవచ్చు. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ బాధనలకు దిగకండి. సింహరాశిపై కేతు ప్రభావం ఉంటుంది. ఆర్థికంగా మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొందరు వ్యక్తులను గుడ్డిగా నమ్మి మోసపోయే అవకాశం ఉంది. ఆర్థిక విషయంలో జాగ్రత్త అవసరం. కన్యరాశి వారు ఆర్థికంగా ఇబ్బందులు పడతారు. మీ ఇంట్లో ప్రతికూల పరిస్థితులు తలెత్తుతాయి. మీ కుటుంబంలో చాలా వివాదాలు తలెత్తుతాయి. ఎక్కువ ఒత్తిడికి గురవుతారు. తులారాశి వారికి కేతువు చాలా ప్రయోజనాలు చేకూర్చున్నాడు. మీరు పర్యటనలు ప్రయాణాలు చేయడం వల్ల మీకు చాలా లాభం వస్తాయి. కొత్త వ్యక్తులు స్నేహితులు అవుతారు. మంచి మర్యాద ఉన్నవారు మీ ఫ్రెండ్స్ అవుతారు. ప్రస్తుత ఉద్యోగంలో మీరు ప్రమోషన్ పొందొచ్చు. అలాగే ఆర్థికంగా కూడా మీరు హ్యాపీగా ఉంటారు. వృశ్చిక రాశి వారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆఫీసులో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబంలో కలహాలు రావచ్చు. ఖర్చులు పెరగొచ్చు. అనారోగ్యం బారిన పడతారు. మీరు నీలం రంగు పూలతో ఆలయాల్లో పూజలు చేయండి. ధనుసు రాశిపై కేతు ప్రభావం ఉంటుంది. మీ వైవాహిక జీవితంపై తీవ్ర ప్రభావం పడుతుంది. కొన్నిసార్లు మీ భార్యతో పెద్ద పెద్ద గొడవలు వచ్చి కొన్ని రోజుల పాటు మాట్లాడకుండా ఉండే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా కూడా ఇబ్బందులు పడతారు. అనారోగ్యాల బారిన పడతారు. చికిత్సలకు ఎక్కువ ఖర్చు చేయాల్సి రావచ్చు. మకర రాశి వారు ఆర్థికంగా ఇబ్బందులు పడతారు. అనవసరమైన ఖర్చులు పెరిగిపోవచ్చు. మీ ఆఫీసులో అడ్డంకులు ఆటంకాలు ఏర్పడవచ్చు. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. నూతన వ్యాపారాలను ప్రారంభించేందుకు అవకాశం ఉంది. కుంభరాశిపై కూడా అనుకూల ప్రభావం ఉంటుంది. మీ కెరియర్ వ్యాపారం విషయంలో మంచి విజయాలు సాధిస్తారు. ఆర్థికంగా కూడా లాభాలు పొందుతారు. మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు నువ్వుల నూనె దానమిస్తే మంచిది. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.